ఈ రోజు నేను పర్ణశాల టెంపుల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పర్ణశాల టెంపుల్ తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ దుమ్మగూడెం మండలంలో పర్ణశాల టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది భద్రాచలం రూట్ ఫ్రెండ్స్. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది ఆర్చ్ ఫ్రెండ్స్. ఈ ఆర్చ్ నుంచి లోపలికి 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళాలంటే. లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలు అలా ఆర్చ్ మీద చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ ఒక మనకు కారు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ వెహికల్ ఛార్జెస్ తీసుకుంటారు. వెహికల్ ఛార్జెస్ కారుకి 30 రూపీస్ తీసుకున్నారు. ఛార్జెస్ కోసం మాట్లాడడం జరిగింది. 30 రూపీస్ అని చెప్పారు. ఛార్జెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం టెంపుల్ వైపు బయలుదేరాము. చాలా గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు చాలా మార్నింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జర్నీ ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ సీతమ్మ వారి నార చీరలు వాళ్ళు పళ్ళు తిన్న రాగి పళ్ళు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అటు ఇటు పొలాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోడ్డు గ్రీనరీగా ఉంటుంది ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి. టెంపుల్ పక్కనే హై స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్కూల్ ఫ్రెండ్స్, హై స్కూల్ ఫ్రెండ్స్. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. పార్కింగ్ వెహికల్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్. కార్ పార్కింగ్ ఇక్కడ చేసాం ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ చేసేసి మనం టెంపుల్కి బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా రష్గా ఉండేది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల చాలామంది రావట్లేరు, తక్కువగా వస్తున్నారు. టెంపుల్ పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరిలో బోట్ షికార్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఈ విధంతా పార్కింగ్ ప్లేసే ఫ్రెండ్స్. పార్కింగ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అదిగో ఫ్రెండ్స్ గోదావరి, అటు ఇటు షాప్స్ హోటల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా షాప్స్ ఉండేవి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల చాలా షాప్స్ తీయట్లేరు, తక్కువ తీస్తున్నారు. ఇదంతా గోదావరి నది ఒడ్డు ఫ్రెండ్స్. బోట్ షికారు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అటు ఇటు ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు ఉన్నాయి. వాటర్ చాలా బాగుంటుంది. స్నానం కోసం కార్తీక మాసంలో కూడా పర్ణశాల చుట్టుపక్కల ఊర్లో, ఊర్లు కాకుండా చర్ల మండలం నుంచి కూడా కార్తీక పౌర్ణమి స్నానాలకి తెల్లవారుజామున ఈ పర్ణశాల వస్తుంటారు. ఇక్కడ నేను మా పిల్లలు అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. తీసుకొని ఈ వీడియో తీసిన తర్వాత టెంపుల్కి వెళ్దామనేసి కాసేపు ఫొటోస్ దిగాము. టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. షాప్స్ చాలా షాప్స్ ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. కాస్ట్ చాలా తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. మన దేవుడి ఫొటోస్ కానీ, దీపారాధన కుందులు, పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవన్నీ చాలా తక్కువ రేటుకే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ అన్నీ చాలా తక్కువ రేటుకే ఇస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మంకీస్ ఉన్నాయి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్. ఎంట్రన్స్ చూపిస్తాను. టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. టెంపుల్ లోపల నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడంతో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.